సో ఇక్కడ ఏంటంటే ఈ పిక్చర్ లో ప్రకారం ఇది పేరెంటల్ జనరేషన్. సో ఇక్కడ సైడ్ రాస్తున్నాం చూడు, పేరెంటల్ జనరేషన్. ఇది క్రాస్ ఏ, ఇది క్రాస్ బి. ఓకే, ఇది ఫీమేల్, ఇది మేల్. ఫీమేల్ ఫ్లైస్ లో ఏంటంటే ఎల్లో కలర్డ్ బాడీ, వైట్ కలర్డ్ ఐ. మళ్ళీ యాక్చువల్లీ ఇది వచ్చి వైల్డ్ టైప్ అనమాట, వీటిని వైల్డ్ టైప్ తో క్రాస్ చేశారు. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే వైట్ కలర్ అయ్యి మినియేచర్ రింగ్స్. సో ఇది వచ్చి వన్ టైప్ ఆఫ్ క్రాస్ అనమాట. ఇప్పుడు నీకు ఇక్కడ ఉండేవన్నీ వన్ టైప్ ఆఫ్ క్రాస్, ఇదేమో సపరేట్ వేరే క్రాస్. సో ఈ క్రాస్ ఏలో ఏం జరిగిందంటే, సో మనకి ఇవి వైల్డ్ టైప్, ఇవి రెడ్, ఎల్లో అండ్ వైట్ టైప్. సో ఇక్కడ మొత్తం ఓవరాల్ గా చూస్తే నీకు ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఈ పిక్చర్ లో మనకి బాగా ఇంపార్టెంట్ అయినది పేరెంటల్ కాంబినేషన్స్, రీకాంబినేషన్. సో ఇప్పుడు ఈ ఎల్లో కలర్డ్ బాడీ వైట్ కలర్డ్ ఐ ని క్రాస్ చేస్తే వైల్డ్ టైప్ తో మనకి పేరెంటల్ టైప్, పేరెంటల్ లాగానే ఉండేది వచ్చి 98.7% పేరెంటల్ లానే ఉండేది వచ్చింది. సో రీకాంబినేషన్ ఏమో 1.3% వచ్చింది. అప్పుడు ఇక్కడ అర్థం ఏంటి, ఈ జీన్స్ అనేవి చాలా క్లోజ్ గా లింక్ అయి ఉన్నాయి అని. ఈ పిక్చర్ లో కూడా చూసినప్పుడైతే ఈ జీన్స్ ని పక్క పక్కనే వేశారు. సో చాలా క్లోజ్ గా బాండ్ అయి ఉన్నాయని దాని అర్థం. ఈ క్రాస్ బి చూస్తే మనకి ఇక్కడ పేరెంటల్ కాంబినేషన్ ఏమో 62.8% వచ్చింది, రీకాంబినేషన్ ఏమో 37.2% వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఈ జీన్స్ అనేవి లూజ్ గా లింక్ అయి ఉన్నాయి అని దాని అర్థం. సో కాబట్టి మనకి డిస్టెన్స్ కూడా చూడు. సో ఇక్కడ జీన్స్ దూరం దూరంగా వేశారు, అంటే పిక్టోరియల్ గా కూడా వాళ్ళు అలానే చెప్తారని. సో ఓకేనా, అర్థమైందా ఇది? Yes ma'am. ఓకే, అంటే మనకి రీకాంబినేషన్ లో పర్సంటేజ్ ని బట్టి ఆ జీన్స్ అనేవి లూజ్ గా అరేంజ్ అయి ఉన్నాయా లేకపోతే టైట్ గా అరేంజ్ అయి ఉన్నాయా అనే బేస్ అయి ఉంటుంది. సో అదే లింకేజ్ అంటే. సో మొత్తం అదే చెప్పాడు. రిజల్ట్ ఏంటంటే లింకేజ్ లో ఆఫ్ ద టూ డైహైబ్రిడ్ క్రాసెస్, రెండు రకాలుగా చేసిన డైహైబ్రిడ్ క్రాస్ లో, మోర్గన్ చేసిన క్రాస్ లో, క్రాస్ ఏలో ఏంటంటే మనకి లింకేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. క్రాస్ బిలో చూస్తే లింకేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో లింకేజ్ ఎక్కువ ఉన్న దాంట్లో రీకాంబినేషన్ పర్సంటేజ్ తగ్గింది, లింకేజ్ తక్కువ ఉన్న వాటిల్లో రీకాంబినేషన్ పర్సంటేజ్ పెరిగింది. అదే ఓవరాల్ గా చెప్పాలనుకున్నది. ఇప్పుడు నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనలో హ్యూమన్స్ లో మేల్ ఫీమేల్ ఉన్నారు. మేల్ లో రెండు సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్, ఇంకొకటి వై. ఫీమేల్ లో అలా కాదు, ఎక్సే ఉంటుంది సెక్స్ క్రోమోజోమ్ గా. సో ఇక్కడ పిక్చర్ లో కూడా చూసినప్పుడు అయితే ఇది మేల్, ఫీమేల్. సో మేల్ లో ఒక ఎక్స్, ఒక వై ఉంటుంది. ఫీమేల్ లో అలా కాదు, రెండు సెక్స్ క్రోమోజోమ్స్ కూడా ఎక్స్ఎక్స్ ఏ ఉంటుంది. యాక్చువల్ గా మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటుంది మన బాడీలో డిప్లాయిడ్, మనం. సో 46 లో 44 వచ్చి బాడీకి రిలేటెడ్ క్రోమోజోమ్స్, మిగతా 2 క్రోమోజోమ్స్ బ్యాలెన్స్ ఉండే 2 క్రోమోజోమ్స్ మాత్రమే సెక్స్ క్రోమోజోమ్స్ అనమాట. మేల్లో అయితే ఎక్స్ వై, ఫీమేల్లో అయితే ఎక్స్ఎక్స్. సో అప్పుడు మనుషుల్లో సెక్స్ ని డిసైడ్ చేసేది ఎవరు అంటే మేల్ పార్ట్నర్. ఫీమేల్ పార్ట్నర్ కి ఏం సంబంధమే లేదు దాంట్లో, ఎందుకంటే ఫీమేల్ పార్ట్నర్ ఓన్లీ ఒక్క టైప్ ఆఫ్ గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేయగలదు ఎక్స్ అనేది. మేల్స్ అలా కావు, ఎక్స్ ని ప్రొడ్యూస్ చేయగలవు, వై ని ప్రొడ్యూస్ చేయగలవు. ఈ ఎక్స్ ఆ ఎక్స్ తో కలిస్తే ఫీమేల్ బేబీ పుట్టింది, లేదా ఈ ఎక్స్ ఆ వైతో కలిస్తే మేల్ బేబీ పుడుతుంది. సో దాని గురించే ఇది. మళ్ళీ పురుగుల్లో అలా కాదు, ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటుంది, దాని గురించి చెప్పడమే ఇది సెక్స్ డిటర్మినేషన్. So the mechanism of sex determination has always been puzzled before the genetics. So as the genetics raaka mundu sex determination anedi oka puzzle, evaru pudtaru ani, ammayi pudtara abbayi pudtara ani. Asalu daniki reasoning kuda chaala mandiki teliyadu. Chaala mandi females pregnant kabatti, pregnancy bear chestaru kabatti females e reason anukune vaallu, kani kaadu males e reason anamata daniki. Adu elagante, the initial clue about the genetics, chromosomal mechanism of sex determination can be tracked back to some of the experiments carried out in insects. Insects lo chesta konni experiments dwara vaatini kanukunnaru sex determination ani. So in fact, cytological observation made in the number of insects, inka cell wise ga chusukunnatte aithe
led to the development of concept of genetics, chromosomal basis of sex determination. And X chromosome ani, Y chromosome ani, ila insects lo experiment chesinappude telusai. Cytological ga ante cell wise. Henking ane okatanu 1891 lo trace a specific nuclear structure all through the spermatogenesis in the few insects. And it was observed by him 50% of the sperms received the structure after spermatogenesis. Whereas the 50% of the sperm do not receive it. So, deentlo atanu konni insects lo observe chesinappudu ok insect, male insect sperms in produce chesindi. 50% of sperms lo structure undi. Migata 50% of sperms lo asla structure e ledu. So, Henking gave the name of the structure as X body annaru. దానికి స్ట్రక్చర్ ఉంటే దాన్ని ఎక్స్ బాడీ అన్నారు. స్ట్రక్చర్ లేకపోతే దాంట్లో ఏం లేదు. బట్ సో హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అతను చెప్పలేకపోయాడు అప్పట్లో ఏంటి అని. అంటే 1891 అంటే ఇంకా క్రోమోజోమ్ గురించి ఏం, జీన్స్ గురించి ఏం తెలియదు కాబట్టి అతను జస్ట్ ఒక ఫ్యాక్టర్ ఉంది దాంట్లో, కొన్నిట్లో లేవు. బట్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. దాని తర్వాత ఇంకా సైంటిస్ట్ ఇంకా స్టడీ చేసినప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చారు. సో హెన్కింగ్ చెప్పిన ఎక్స్ బాడీ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ సో అతను ఎక్స్ బాడీ అని పెట్టాడు కాబట్టి ఆ క్రోమోజోమ్కి ఆ క్రోమోజోమ్ ఉంటే దాన్ని ఎక్స్ క్రోమోజోమ్ అని. సో ఇట్ ఆల్సో అబ్జర్వ్ దట్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ద మెకానిజం ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇస్ ఎక్స్ ఓ టైప్. చాలా ఇన్సెక్ట్స్లో సెక్స్ డిటర్మినేషన్ని ఎక్స్ ఓ టైప్గా చెప్తాం. అది ఎలాగా అంటే ఆల్ ఎక్స్ బేర్ అన్ అడిషనల్ ఎక్స్ క్రోమోజోమ్ బిసైడ్స్ ద అదర్ క్రోమోజోమ్. సో అన్ని చాలా ఎక్స్ లో వచ్చి అడిషనల్ గా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ సమ్ ఆఫ్ ద స్పర్మ్స్ బేర్స్ దట్ ఎక్స్ క్రోమోజోమ్, వెల్ స్పర్మ్స్ డు నాట్. సో కొన్నిట్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కొన్ని స్పర్మ్స్ లో, కొన్నిట్లో అసలు ఉండవు. సో దేంట్లో అయితే ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుందో అది ఫీమేల్స్ అవుతాయి. దేంట్లో అయితే అసలు ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఉండదో అవి మేల్స్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఏది సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అంటే ఫీమేల్ అని ఇక్కడ. సో అండ్ డు నాట్ హ్యావ్ ద ఎక్స్ క్రోమోజోమ్ బికమ్స్ ద మేల్. సో డూ యూ థింక్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్? కాదు. సో ఫీమేల్స్లో ఏంటంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కువ ఉంటుంది. మేల్ క్రోమోజోమ్ మేల్లో వచ్చి అసలు ఆ ఎక్స్ క్రోమోజోమే ఉండదు. సో ఎక్స్ క్రోమోజోమ్ లేనివన్నీ మగ ఫ్లైస్ అవుతాయి. ఎక్స్ క్రోమోజోమ్ ఉండేవి ఫీమేల్స్ అవుతాయి. So it is designated to the B as sex chromosome. So that name also sex chromosome and picture. So the rest of the chromosomes were being named as autosomes. Migitha vanni kuda autosomes. A special chromosome ne sex chromosome and picture. So alane for example grasshopper. Grasshopper ane kuda one of the insect kada. So it is also an example of XO type of sex determination in which males has only one X chromosome. Besides the autosomes. Whereas the females have a pair of X chromosomes. కొన్ని ఇన్సెక్ట్స్ లో అయితే ఏంటంటే మేల్స్ లో అయితే ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే అది మేల్ అవుతుంది. ఫీమేల్స్ లో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి అంతే. ఒక క్రోమోజోమ్ ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే అది మేల్ అయింది, రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే అది ఫీమేల్ అయింది. సో దస్ అబ్జర్వేషన్ లెడ్స్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద స్పీషియస్. So, to understand the mechanism of sex determination, ante deni batti sex ni determine chestam. For example, oka male ni female ni physical appearance dwara determine chestam. So ila unte female ani, ila unte male ani. Ippudu manam entante chromosomal wise ga ela sex ni kanipettam ani oka cell ni chusam. Idi aadada magada ani ela cheppochu ante dantlo for example humans e iskunte దాంట్లో ఎక్స్ 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 క్రోమోజోమ్స్ ఉంటే అది ఆడదని, ఎక్స్వై క్రోమోజోమ్ ఉంటే అది మగవాటివని ఇలా చెప్పచ్చు. సో అలా కాకుండా పురుగుల్లో తీసుకుంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే ఇది మగది, లేదా రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే ఇవి ఆడవి అని అలా చెప్పచ్చు. సో ఈ సీన్ వెరస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో ఆటోజోమ్స్ ఏమో సేమ్ గా సారీ. సో ఇట్ లెడ్స్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పీషియస్ to understand the mechanism of sex determination. In the number of other insects and mammals lo study chesi em chepparante man lo xy unte male ani xx unte female ani ani chepparu.
based on the same number of chromosomes. So among the males, an X chromosome is present, but its counterpart is distinctly smaller. Actually, XY chromosome la entante X anedi peddadiga untadi, Y chromosome anedi chinnadiga untadi. Females, however, have a pair of X chromosomes. Ade females lo oka pair of X chromosomes untai. Both males and females bear same number of autosomes. Malli autosomes teeskunte oke number of autosomes e untai. Hence males have autosomes plus XY. So males lo 44 autosomes undi, XY anes X chromosomes untai. Ade female lo teeskunte kuda 44 autosomes undi, XX anes X chromosome untundi. In the human being and in the Drosophila, male human being lo Drosophila lo males lo aithe oka X oka Y untundi, females lo aithe rendu kuda XX e untai. So adi sex determination. So in the above description you have studied there are two types of determining mechanism. Rendu rakalu chadukunnam, okati XO inkokati XX. So but in both cases males produce two difference of gametes either with or without X. XO lo aithe konni gametes emo with X, konni gametes emo without X. So such type of sex determination mechanism emannam ante male heterogamety annam, ante males different types of gametes ni produce chestayi ani artham. In some other organisms inka konni vaatilo entante birds ki different types of sex determination untundi. In case of total number of chromosomes is same in both males and females. Males and females lo anni chromosomes kuda same number lone untundi, but the two different types of gametes in terms of sex chromosomes so are produced by females. So actually manalo vachi male sex determining male rendu rakala chromosomes ni produce chestaru, kani birds lo vachi females produce chestaru in order to have distinction with the mechanism of sex determination. So described earlier, so vaatilo produce chese two different sex chromosomes entante Z and W. So in this organisms females have one Z and one W, males lo a pair of Z e untai. So ikkada vachi sex determining enti females. Birds lo aithe ippudu chickens lo tarvata ఏ టైప్ ఆఫ్ టర్కీలో వీటిల్లో ఏది సెక్స్ డిటర్మైన్ చేస్తుంది అంటే ఫీమేల్స్ అని రాయాలి. అలా కాకుండా డ్రోసోఫిలా మెలనోగాస్టర్లో ఇంకా గ్రాస్ హోపర్ హ్యూమన్స్లో సెక్స్ డిటర్మైనింగ్ వచ్చి మేల్ ఫీమేల్ కాదు. బర్డ్స్లో అయితేనే మనకి ఫీమేల్ అవుతుంది సెక్స్ డిటర్మైన్ చేసేది. అర్థమైందా జ్యోతి? Yes, ma'am. Okay, right. సో నెక్స్ట్ ఇప్పుడు హ్యూమన్స్ లో సెక్స్ డిటర్మినేషన్ ఇది చాలా ఈజీ ఇందాక చెప్పిందే. సో ఇట్ హాస్ ఆల్రెడీ బీన్ మెన్షన్ దట్ సెక్స్ డిటర్మైనింగ్ మెకానిజం ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్స్ ని మనం ఏమని చెప్పాం, XY మెకానిజం అని చెప్పాం. మనకి టోటల్ గా 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, అంటే 46 క్రోమోజోమ్స్. ఈ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో 22 పేర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో 22 పేర్స్ ఏమో ఒకేగా ఉంటాయి. ది వాటినే మనం ఆటోజోమ్స్ అని పిలిచాం. ఎ పేర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫీమేల్స్, వెరాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ద డిటర్మినెంట్ ఇన్ మేల్ క్యారెక్టరిస్టిక్. సో మేల్స్ లో ఎక్స్ వై ఉండడం మేల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకే, సో 50% ఆఫ్ ద టోటల్ స్పర్మ్ produced carry the X chromosome and the rest 50% will carry the Y chromosome besides the autosomes. So the females however produce only one type of egg with X chromosome. Females okay type of chromosomes ni produce chestaru. So there was an equal probability of fertilization of ovum with the sperm carrying X or Y. Endukante males vachesariki 50% X ni produce chestaru, 50% Y ni produce chestaru, కానీ రెండింటికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ద ఓవమ్ ఫర్టిలైజ్డ్ విత్ ద స్పర్మ్ ఆఫ్ క్యారీంగ్ ఎగ్స్ దెన్ ద జైగోట్ విల్ బికమ్ ఫీమేల్, జైగోట్ ఫీమేల్ అవుతుంది అప్పుడు XX. అండ్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవమ్ విత్ వై క్యారీంగ్ స్పర్మ్స్, వై ని క్యారీ చేసే స్పర్మ్స్ తో ఫర్టిలైజేషన్ జరిగితే పుట్టే బిడ్డ మేల్ అవుతుంది. సో థస్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్
It is the genetic makeup of the sperms. So sperms are the genes dwara tayarainadi. So the determines of the sex of the child. So it is also evident that each pregnancy, there was always 50% of the chances for male and 50% of the chances for female. It is unfortunate that in our society, the women are blamed for giving the birth to female children. Asal aadavallam general ga tittaranamata ala females in female baby putte chelli magavalle deciding factor akkada. So and also ostracized and ill treated because of the false notion. So sarigga education lack eppudu kuda females blame avutaru. However, how is the sex determination mechanism is different in birds. Kani birds lo ala kadu. Birds lo female sex determining. Kani humans lo male sex determining. Is the sperms or egg are responsible for sex of the chicks. So egg is responsible, not the sperms. For next mutation. Ana kala ana kundu indru